టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీ అవినీతి కోసం, మీ అక్రమాల కోసం, మీ అరాచకాల కోసం, మీ దౌర్జన్యాల కోసం ఆ భూములు విడిచిపెట్టాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి మనం అన్నీ కూడా గమనిస్తే విజయవాడలో పేదలకి మేము అమరావతిలో ఇల్లు ఇస్తాం అని చెప్పి జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీ స్పీకర్ అమరావతి ప్రాంతం ఒక ఎడారన్నాడు, మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అమరావతి ప్రాంతం ఒక శ్మశానం అన్నారు, అంటే పేదలు ఉండడానికి ఎడారిలోనూ శ్మశానాల్లోనూ మీరు పేదలు ఉండడానికి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి అడుగుతున్నాను. ఈ ద్వంద్వ వైఖరి ఒక అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి పనికిరాదు, కానీ ఇల్లు పట్టాల పేరుతో దోపిడీకి మాత్రం పనికొస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలతో పేదల అభ్యున్నతిని అణగదొక్కి ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపాధి హామీ నిధులు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇల్లు పట్టాల చదును పేరుతో మిషన్లు వినియోగించి ఎక్కడి నుంచో గ్రావెల్ తోలకాన్ని చేస్తున్నట్టుగా రికార్డులు రూపొందించి కేంద్ర ప్రభుత్వం పేదవాడి కోసం, పేదవాడికి పని కల్పించేటటువంటి నిమిత్తం కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే దానిని కూడా ఈరోజు తూట్లు పొడిచి ఈరోజు మరి ఉపాధి హామీ నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కేంద్రానికి నేను తక్షణమే ఫిర్యాదు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి. ఉపాధి హామీ నిధుల్ని హౌసింగ్ స్థలాలని చదును చేయడం అనే పేరుతో వందల కోట్ల రూపాయలని ఈరోజు వైసీపీ కార్యకర్తలు దోచుకుంటున్న విధానాన్ని తప్పనిసరిగా విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు స్కాములు జరిగాయి, స్కీములు జరిగాయని. ఈరోజు ఆ జీవీఎల్ గారు ఏమయ్యారు, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల్ని కైంకర్యం చేస్తున్నటువంటి విధానాన్ని మీ దృష్టికి రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. తక్షణమే మీ ప్రభుత్వంలో, కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది, మీ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉపాధి నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వైరాన్ని ఈరోజు అరికట్టి పేదవాడికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమానికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు నేను మరి బీజేపీ సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు అనేక రాష్ట్రంలో చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు చూసినా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఈ రాష్ట్రం ఇళ్ళ పట్టాల పేరుతో ఇళ్ళ పట్టాల పంపిణీ ముసుగులో చేసేటటువంటి దురాగతాలని, ఈరోజు అవినీతిని ఎండగట్టడానికి, అవినీతిని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారికి నేను సవాల్ విసురుతున్నాను. మీలో నిజాయితీ ఉంటే, మీ మాటకి నిబద్ధత ఉంటే, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకి మీరు ఆదేశించండి. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మీరు చేసిన ఇల్లు పట్టాల మాటన చేసేటటువంటి మీ స్కాముల్ని, మీ అవినీతిని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో 21,52,000 ఇల్లు మేము మంజూరు చేస్తే 8 లక్షల ఇల్లు పూర్తి చేశామని చెప్పి సాక్షాత్తు మీ ఆర్థిక మంత్రి నిన్న రాష్ట్ర శాసనసభలోనే చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మిగిలిన 12,65,000 ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి, వాటిని పూర్తి చేసుకోవడానికి నిధులు ఇవ్వండి. ఆ పేదవాళ్ళకి తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో మంజూరు చేసినటువంటి ఇళ్లకు, పూర్తయిన ఇళ్లకు ఇంకా నిధులు విడుదల చేయకుండా వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి వైనాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్నికల ముందు మీరు చెప్పిన మాట ఏమిటి, టిట్కో ఇళ్ళని మీరెవరు కూడా ఏమీ కట్టద్దు, ఉచితంగా మేమే ఇస్తాం, మొత్తం డబ్బుల్ని మేమే భరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని
ప్రామిసు ఈరోజు ఏమైందని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్నిస్తున్నాను. మీ శాఖలో ఉన్నటువంటి టిట్కు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఇళ్ళని పూర్తి చేసి ఉచితంగా లబ్ధిదారులకు అందించాల్సినటువంటి మీరు ఈరోజు ఆ లబ్ధిదారులందరికీ కూడా 18 నెలల్లో మీరు 2 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి, 4 లక్షలు కట్టండి అని నోటీసులు పంపించిన మాట వాస్తవం కాదా బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఏమైంది మీ ప్రామిస్? ఏమైంది మీ ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చినటువంటి, మీ నాయకుడు ఇచ్చినటువంటి మీ వాగ్దానం, మీ వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బొత్స సత్యనారాయణకి నీ శాఖ మీద నీకు పట్టుంటే, మీ శాఖ మీద మీకు నిజంగా మీ శాఖలో నిర్మించినటువంటి టిట్కోలో నిర్మించినటువంటి 7 లక్షల ఇళ్ళని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకి మీరు ప్రభుత్వమే అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు 8,000 కోట్ల రూపాయలు కేవలం ఇల్లు పట్టాల కోసం మేము ఖర్చు పెడుతున్నామని. నేరుగా ఇల్లు కానీ మంజూరు చేస్తే లబ్ధిదారుడు ఖాతాలకు డబ్బులు వెళ్ళిపోతే మీకు స్కామ్ చేయడానికి, అవినీతి చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీరిప్పుడు ఇల్లు పట్టాల మాటన అవినీతి చేయడం కోసం, నిధులు కైంకర్యం చేయడం కోసం, ఒక స్కామ్ని స్కామ్గా తయారు చేయడం కోసమే ఈరోజు మీరు ఇల్లు పట్టాల పంపిణీ పేరుతో 8,000 కోట్ల రూపాయలని దోచుకుంటున్నారు, దోచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మీరు ఆ 8,000 కోట్ల రూపాయలని బ్యాంకు టైఅప్తో చేస్తే చంద్రబాబు